ఈ వీడియోలో హైబ్రిడ్ ప్యాడి వెరైటీ అయిన బయోసిట్ 799 వరి రకం గురించి తెలుసుకుందాం. అలాగే దీని పంట కాలం ఎంత, ఎకరానికి ఎన్ని క్వింటాల దిగుబడి ఇస్తుంది, ఎకరానికి ఎన్ని కిలోల విత్తనాలు అవసరం మరియు దీని ధర గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రైతు టిప్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ముందుగా ఏ పంటకైనా విత్తన ఎంపిక కీలకం. విత్తనాలను ఎంపిక చేసుకునే ముందు విత్తనాలు ముఖ్యంగా మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే వరి రకాలను చూసి ఎంచుకోవాల్సి ఉంటుంది. బయోసిడ్ 799 వరి రకం దొడ్డు వరి రకం. దీనిని ఒంటిగర్రగా నాటు వేసుకోవాలి. ఈ రకం గింజలు లావుగా ఉండి అధిక దిగుబడి ఇచ్చే వరి రకం. ఈ వరి రకంలో దంటు బాగా వస్తుంది. బయోసిడ్ 799 పంట కాలం చూసినట్లయితే ఖరీఫ్లో 135 రోజుల నుండి 140 రోజులు, రబీలో 120 రోజుల నుండి 125 రోజులుగా పంటకాలం ఉంటుంది. ఈ రకం ఖరీఫ్కి రబీకి అనుకూలంగా ఉంటుంది. బయోసిడ్ 799 వరి రకంలో పిలకలు 15 నుండి 20 వరకు వస్తాయి. ప్రతి పిలక నుండి కంకులు వచ్చి కంకి పూర్తిగా పాలు పోసుకొని పొడవుగా ఉంటుంది. ప్రతి కంకిలో 300 వరకు గింజలు ఉంటాయి. గింజలు బరువుగా ఉండి చూడడానికి షైనింగ్గా కనిపిస్తాయి. బయోసిడ్ 799లో కాండం దృఢంగా ఉండడం వల్ల అధిక వర్షాలు గాలులు వచ్చినా పడిపోకుండా ఉంటుంది. ఈ రకంలో గింజలు రాలవు. ఈ వరి రకంలో కంకి బరువుగా ఉండి తాళురహిత గింజలను కలిగి ఉంటుంది. దీని దిగుబడి చూసినట్లయితే ఒక ఎకరానికి 30 నుండి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. ఈ రకం వరి కొంతవరకు తెగుళ్లను చీడపీడలను తట్టుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ వరి రకం వేసిన రైతులు వారి పొలంలో దోమపోటు వచ్చిందని చెబుతున్నారు. మీలో ఎవరైనా ఈ వరి రకాన్ని వేసిన వారైతే ఈ రకంలో మీరు చూసిన తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్ ఈ వీడియో చూస్తున్న రైతులకు ఉపయోగపడవచ్చు. బయోసిడ్ 799 వరి రకం విత్తనాలు ఒక ఎకరానికి 6 కిలోలు అవసరమవుతాయి. ఈ రకం విత్తనాలు 3 కిలోల ప్యాకెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 3 కిలోల ప్యాకెట్ ధర 900 నుండి 950 రూపాయలుగా ఉంది. ఈ రకాన్ని ఐకేపీలో ఏ గ్రేడ్లో కొనుగోలు చేస్తారు. ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటల్లో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన తెగుళ్ళ మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.